హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Hi everybody, this is Rashmi here. For more interesting news and not gossip, please subscribe to AMNPM. విశాఖ దక్షిణ నియోజకవర్గం దశాబ్దాల స్వతంత్ర దేశంలో పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, విశాఖపట్నం అంటే మత్స్యకారులు పోర్ట్ సిటీ అంటాం. పోర్ట్ సిటీ పరంగా ఆలోచిస్తే పోర్ట్ ఏరియాలో సల్ఫర్, కోల్, ఐరన్ ఓర్ ఇట్లాంటి మెటీరియల్స్ అన్నీ ఓపెన్గా వదిలేయకూడదని, క్లోజ్డ్ ఏరియాస్లో ఉండాలని జీవోలు ఉన్నప్పటికీ డస్ట్ అనేది సిటీలోకి రాకుండా రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ చేయాలన్న జీవో ఉన్నప్పటికీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పటికి కూడా వాటి ఆచరణలో ఖచ్చితంగా ప్రభుత్వం సఫలం కాలేదన్నదే రుజువవుతోంది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ఈ పొల్యూషన్కి మొట్టమొదటి సఫర్ అవుతుంది. ఎంత ఎక్కువ సఫర్ అవుతుందంటే, నేను గత 3.5 నెలలుగా రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం మీద ప్రతి ఇంటికి వెళ్ళి చూడడం జరుగుతోంది. ఎక్కువ మంది ఈ పొల్యూషన్ బారిన పడి శ్వాసకోశ అనారోగ్యాలకు కానీ ఇతరత్ర అనారోగ్యాలకు కానీ బాధపడే వాళ్ళని చూస్తున్నాను నేను. మరి ఈ పొల్యూషన్ భూతం నుంచి సిన్సియర్గా ప్రయత్నం చేసే దిశగా మా నాయకులు శ్రీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు విజయసాయిరెడ్డి గారు కానీ దీని గురించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికాయుతమైన నిర్ణయాలు తీసుకోవటం ఆల్రెడీ జరిగింది. విశాఖపట్నం అంటే మొట్టమొదటి ప్రయారిటీ మాది పొల్యూషన్ బారిన ప్రజలు పడకుండా ఉండటమే అన్నది చాలా ఖచ్చితంగా తెలియజేయటం జరిగింది. ఇది ఒక ఎత్తు. రెండవది, ఫిషర్మ్యాన్ పరంగా ఫిషింగ్ హార్బర్ మాకు చాలా పెద్ద ప్రాంతం. కొన్ని వేల ఉద్యోగాలు, కొన్ని వేల కుటుంబాలు, జీవనాశ్రయాలు ఆధారపడి బతుకుతున్నది మా ఫిషింగ్ హార్బర్ పైనే. ఆ ఫిషింగ్ హార్బర్ దగ్గర గవర్నమెంట్కి, లోకల్ గవర్నమెంట్కి కోఆర్డినేషన్ ఎప్పుడు పూర్తిగా ఉండదు. దాంతో ఆ వేస్ట్ మెటీరియల్ అంతా మళ్ళీ సముద్రంలోకే వేసేయడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆ ప్రాంతం అంతా దుర్గంధభరితం అవుతూ ఉంటుంది. ఈ దుర్గంధభరితం అవడం వలన మరి ఇప్పటి వరకు ఆ ఫిషింగ్ హార్బర్ క్లీన్ చేసిన దాఖలాలు కానీ, డ్రెడ్జింగ్ చేసిన దాఖలాలు కానీ ఎప్పుడూ చరిత్రలో లేవు. ఈ రకంగా అది కూడా పొల్యూషన్, వాతావరణం పొల్యూషన్ అవుతూ ఉంటుంది. ఇంకొక విచిత్రమైన సమస్య, నైసర్గికంగా చెత్త, మురుగునీరు అన్ని డ్రైనేజీల తాలూకా సిస్టము దక్షిణంలో నుంచే సముద్రంలోకి వెళ్ళాలి. ఆ డ్రైన్స్ ఎప్పుడు, బాటిల్ నెక్స్ ఎప్పుడూ ఐడెంటిఫై చేయడం జరిగింది. చిన్న చిన్న కాలువలు, వైజాగ్లో ఉన్న చెత్త అంతా వెళ్ళాలంటే అది అవ్వదు. వాటికి డ్రైనేజెస్ కట్టడం గురించి ఎన్నిసార్లు ప్రతిపాదనలు జరిగాయి, ఎప్పుడు ఆ వర్క్ కంప్లీట్గా అయిన దాఖలాలు లేవు. ఈ పరంగా ఆలోచిస్తే విశాఖపట్నంలోని చెత్త అంతా దక్షిణంలో నుంచి వెళ్ళే దిశగా బ్లాక్ అవడం వల్ల అది కూడా మళ్ళీ ఎన్విరాన్మెంట్ పొల్యూషనే. మరి చాలామంది అనారోగ్యాలు బారిన పడతారు. మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ జ్వరాలు కానీ, గ్యాస్ట్రెంటైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, వాటిలో ఆ ఈగలు వాడడం వల్ల, ఫుడ్ మెటీరియల్స్ తిన్న వాళ్ళ జీవితాలు కానీ, ఈ రిజల్ట్ వల్ల కంప్లీట్గా బిజినెస్ సిస్టమ్ కానీ, జనాల లైఫ్ స్టైల్ కానీ చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితి దక్షిణంలో. దీని గురించి ఒక ఇంటలెక్చువల్గా, ప్రభుత్వ పరంగా కానీ ఓ నిర్దిష్టమైన ప్రణాళిక రావాలి. దక్షిణాన్ని మొదటి నుంచి వన్ టౌన్ ఏరియా అని చెప్పే ఈ పేరుని ఆ ఒకటో
అన్ని నెంబర్లోకి ఒకటి తక్కువలాగా ఆ తక్కువగానే ఉంచేయడం కాకుండా దక్షిణాన్ని ఎవరైనా నెంబర్ వన్ చేసే దిశగా ముందుకెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ దక్షిణాన్ని డెవలప్ చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది.